వాస్తు ప్రకారం ఇంట్లో ఎలాంటి వస్తువులు పెడితే భార్య భర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి? ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉండాలంటే ఏ వస్తువులు ఉంచుకోవాలి? ఏ ఫోటోలు ఉంటే ధన లాభం కలుగుతుంది? వీటి విషయంలో వాస్తు శాస్త్రం ఏం చెప్తోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం మీరు మీ ఇంటి అలంకరణలో ఇటువంటి చిత్రాలను ఎంచుకుంటే అది మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేయడమే కాకుండా మీ వృత్తి అవకాశాలను కూడా పెంచుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం చేపల బొమ్మలను ఇంటి గోడకు పెట్టుకుంటే మంచిది. ఫలితంగా ఈ ఫోటోల ద్వారా జీవితాన్ని సూచిస్తుంది. ఫలితంగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడమే కాకుండా సులభంగా మంచి విజయాలను కూడా అందుకుంటారు. ఆర్థిక సమస్యలు ఉంటే వెంటనే తీరిపోతాయి. సూర్యోదయం, పర్వతాలు లేదా నీటి చిత్రాలు ఉంచడం కూడా శుభంగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి చిత్రాలను ఇంట్లో ఉంచితే జీవితంలో నూతన ఆశను కలిగిస్తుంది. మీరు మీ చిత్రాలను చూసినప్పుడు మీలో సానుకూల శక్తి వస్తుంది. ఇది మీకు ఆశాజనకంగా ఉంటుంది. ఈ చిత్రాలు విశ్వాసం పొందడానికి మీకు సహాయపడతాయి. అంతేకాకుండా అదృష్టంతో పాటు ధన లాభం కూడా పెరుగుతుంది. ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా మెరిసే ముఖాలనే ఉంచాలి. అలాంటి చిత్రాలను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇంటి సభ్యుల ప్రేమ ఉంటుంది. దీనివల్ల ఇంటి సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా చివరకు అనుకున్నది పూర్తి చేస్తారు. ఇంట్లో ఆర్థిక నష్టం కూడా తొలగుతుంది. ఇంట్లో నీరు ప్రవహించే చిత్రాన్ని కలిగి ఉండడం మీకు అదృష్టాన్ని కలిగి ఉంటుంది. ప్రవహించే నీటి బుగ్గ, నది, చెరువు లేదా సముద్ర చిత్రాలను పెట్టుకోవడం వల్ల ఇంటి సభ్యుల విధి బలపడుతుందని నమ్ముతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రశాంతంగా నీరు ప్రవహించడం అనేది అదృష్టానికి సంకేతంగా ఉంటుంది. కార్యాలయంలో లేదా ఇంట్లో ప్రతికూలత ఉంటే గుర్ర చిత్రాన్ని ఉంచండి. వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి చిత్రాన్ని వర్తింపజేస్తే అదృష్టం, సంపద అనేవి పెరుగుతాయి. అలాగే మీ యొక్క నిద్ర కూడా అదృష్టాన్ని మేలుకొల్పుతుంది. జీవితంలో ఏమైనా కష్టాలుంటే కనుక వాటిని అధిగమిస్తారు. ఆర్థిక సమస్యలుంటే వాటిని పెంపొందించుకుంటారు. ఇంట్లో ఈ వస్తువులు మాత్రం ఉంచకండి. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రమాదకరమైన అడవి జంతువులను, ఎరుపు రంగు చిత్రాలను, చారిత్రక లేదా పోరాటాలను సూచించే ఫోటోలను ఇంట్లో ఉంచవద్దు. ఇలా చేస్తే ఇంటి సభ్యుల మధ్య ఉద్రిక్తత అనేది పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. అలాగే ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని, అవాంతరాలను తీసుకొస్తుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా కూడా విజయాన్ని సాధిస్తారు. మరి వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.